వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ప్రహ్లాద్ బాజీ ఇద్దరు ప్రసాద్ దగ్గరికి చేరుకుని మేము కూడా మీ యొక్క కర్మాగారంలో పనిచేయాలనుకుంటున్నాము అనగా వెంటనే ప్రసాద్ మనసులో ఈ పిల్లవాడు కులకర్ణి సర్కార్ యొక్క మానవుడు కదా అసలు కులకర్ణి సర్కార్ ఈ పిల్లవాడిని ఇక్కడికి ఎలా రానిచ్చాడు అసలు కులకర్ణి సర్కార్కి వీడు ఇక్కడికి వస్తున్నాడనే విషయం తెలిసి ఉంటుందంటారా అని అలా మనసులో ఆలోచిస్తూ ఉండగా వెంటనే ప్రహ్లాద్ చూడండి నేను మీ దాంట్లో పని పనిచేయాలనుకుంటున్నాననే విషయాన్ని ఇంట్లో తెలియపరచకుండానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి దయచేసి నన్ను ఇక్కడ పని చేయడానికి అనుమతి ఇవ్వండి నేను నా స్నేహితులతో పాటు కలిసి ఇక్కడ పని చేయాలనుకుంటున్నాను అని అంటాడు వెంటనే అలా అతని మనసులో సరే వాడంతటా వాడుగానే వచ్చి ఇక్కడ పని చేయాలనుకుంటున్నప్పుడు నాకేమిటి అని చూడండి మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన విషయం ఇంట్లో చెప్పలేదు అంటున్నారు కాబట్టి ఈ విషయం మన మధ్య మాత్రమే ఉండాల్సి ఉంటుంది మీరు మీ స్నేహితులతో పాటు రోజులాగానే పని చేయవచ్చు మీ వేతనం మీకు లభిస్తుంది వెళ్ళండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు ఇంతలో పక్కనే ఉన్న పనివాళ్ళు కంగారు పడిపోతూ సార్ ఇతను కులకర్ణి సర్కార్ మనవడు కదా అతను ఇక్కడికి వచ్చాడనే విషయం ఒకవేళ తెలిసింది అంటే లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడుతుంది కదా కులకర్ణి సర్కార్ మీకు మంచి స్నేహితులు కూడాను అనగా వెంటనే ప్రసాద్ చూడు వ్యాపారంలో స్నేహితులు అలాగే ఇంకా ప్రతి ఒక్కటి పట్టించుకుంటూ కూర్చోకూడదు స్నేహితులైనా శత్రువులైనా ఎవరైనా వారంతటా వారుగా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మనకి అనుకూలంగా పనులు చేపించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ వ్యాపారంలో లాభాలు రావాలి అంటే మనకి మనుషులు కావాలి మనం డబ్బుని సంపాదించాలి అంటే బాగా పని చేయించుకోవాలి మనమేం వాళ్ళని ఆహ్వానించలేదు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు పని చేస్తామంటున్నారు ఇంతకుముందు ఉన్న పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు ఇంకా పని ఎక్కువగా చేస్తారని నాకు అనిపిస్తుంది మనం ఈ విషయాన్ని ఎలాగో బయటికి వెల్లడించము అలాగే వాళ్ళు కూడా చెప్పరు కాబట్టి మనం ఎలాగో ఈ యొక్క పని మీద శ్రద్ధ వహించి జాగ్రత్తగా పని చేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ తెలిసినా కూడా నాకు విషయం తెలియదన్నట్టుగా మౌనంగా ఉంటే సరిపోతుంది అని అలా సంబరపడిపోతూ మాట్లాడుతూ ఉంటాడు రేపు బయట సాయి వేచి ఉండగా ఇంతలో కొంత సమయానికి ప్రసాద్ అలా నడుచుకుంటూ వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే సాయి పిలుస్తారు అతను నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ప్రసాద్ నిజానికి మీ ఆశీర్వాదంతో నా యొక్క కర్మాగారం చాలా చక్కగా నడుస్తుంది సాయి అనగా వెంటనే సాయి చూడు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ప్రసాద్ అది ఏమిటి అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది సరి అనేది కాదు అని నా అభిప్రాయం పిల్లలు ఈ వయసులో చక్కగా ఆడుకోవాలి చదువుకోవాలి అంతేకాని వాళ్ళు ఇంతగా కష్టపడి పని చేస్తే వారు బాగా ఇబ్బంది పడతారు వారి ఆరోగ్యానికి అది అంత మంచిది కాదు కూడాను పిల్లలు దేవునితో సమానం వాళ్ళు ఈ వయసులో చక్కగా అన్ని పనులు చేసుకునేలాగా ఉండాలి అంతేకాని ఇలా మరి కఠినమైన పనులు చేయలేరు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే ప్రసాద్ మనసులో ఇప్పుడు ఈ ఫకీర్కి నేను గట్టిగా గుణపాఠం చెప్పాలి ఇతను నా వైపు మరోసారి తిరగకుండా నేను ఇతనికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని అలా మనసులో అనుకొని ఆ తర్వాత చూడండి మీరు ప్రస్తుతం పిల్లలు ఇక్కడ పనిచేయడం అంత మంచిది కాదు అని చెబుతున్నారు కానీ పిల్లలు చాలా సంతోషంగా ప్రతిరోజు పనిచేసి వారి యొక్క వేతనాన్ని సాయంత్రం వేళకి తీసుకొని వెళ్తున్నారు అది కాక వాళ్ళు చదువుకు కూడా ఏమీ అశ్రద్ధ చేయడం లేదు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు అలాగే కర్మాగారానికి కూడా వస్తున్నారు ఎంతకంటే మంచి అవకాశం వాళ్ళకి ఎక్కడ లభిస్తుంది చిన్నతనం నుండే వాళ్ళు రెండు వైపులా లాభపడుతున్నారు అంటే దీని అర్థం వాళ్ళకి భవిష్యత్తులో మంచి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి అని వాళ్ళు చదువుతో పాటు సంపాదనకు కూడా ఇప్పుడే అలవాటు పడ్డారు అంటే ఖచ్చితంగా వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి నేను ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళు ఉన్న ఒక్కసారిగా ఏదైనా పని లేదంటే వ్యాపారం మొదలు పెట్టాలంటే వాళ్ళకి కొన్ని అనేవి అవసరం కదా ఆ అనేవి ఇప్పటి నుంచే గడించగలుగుతున్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను నా యొక్క ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లలకి భవిష్యత్తులో మంచి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి అలాగే వాళ్ళు కూడా ఉన్నతంగా ఎదగగలుగుతారని అయినా నేను చెప్పాను ఒకవేళ ఎవరికైనా పనిచేయడం అంతగా ఇష్టం లేకపోతే వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని వాళ్ళంతటా వాళ్ళుగానే వస్తున్నప్పుడు నాకేమీ అభ్యంతరం లేదు కదా మరి మీరు ఇంతగా ఎందుకు ఆందోళన పడుతున్నారు అని వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అటువైపు నుంచే బేల అలాగే రాగిని అలాగే జిప్రి తండ్రులు నడుచుకొని వస్తారు వీరి మాటలు వింటారు వెంటనే అలా వాళ్ళు సాయి ప్రసాద్ గారు చెప్పింది నిజమే మా పిల్లలు ప్రతిరోజు ఈ కర్మాగారానికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు అలాగే చదువు మీద కూడా చక్కగానే శ్రద్ధ పెడుతున్నారు మీరు మాత్రం వాళ్ళని ఆపే ప్రయత్నం చేయవద్దు సాయి ఎందుకంటే మా పిల్లలు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం వాళ్ళు ఉన్నతంగా ఎదగడమే మాకు కావాలి అనగా వెంటనే సాయి అయినా ఆపడానికి నేనెవరిని జరిగే ఏదైతే ఉందో పెద్ద అనర్థం దాన్ని ఆపే ప్రయత్నం చేయాలనుకున్నాను పిల్లలకి సహాయపడాలనుకున్నాను ఇక మొత్తం ఆ భగవంతుని చేతుల్లోనే ఉంటుంది అని సాయి అలా చెప్పేసి అల్లా మాలిక్ ఏక్ అని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే వారంతా ప్రసాద్ గారికి నమస్కరించి మా పిల్లలకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ అంతా బాగానే ఉంది పిల్లలకి మంచి అవకాశం కూడా లభించింది వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు అలాగే చదువుకోగలుగుతున్నారు కానీ సాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు ప్రతిసారి సాయి సహాయం చేసేవారు అటువంటిది ఇలా చేయడం సాయి ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో ఈ మాటలు విన్న ప్రసాద్ మనసులో డబ్బు వ్యామోహం అనేది ఎంతటి పన్నైనా చేపిస్తుంది ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి సంపాదించడంతో తల్లిదండ్రులకి చాలా సంతోషంగా ఉంది దానివలన వాళ్ళు ఇప్పుడు ఆ బైరాగి చెప్పినా కూడా ఏమీ వినడం లేదు ఇది ఒక రకంగా నాకు లాభమే అని అలా మనసులో సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు సాయి కొంత సమయానికి ద్వారకామాయి వద్దకు చేరుకోగా ఇంతలో దినానాథ్ డబ్బు మూటతో అక్కడ వేచి ఉండి సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే దినానాథ్ సాయి ఈరోజు మీరు భిక్ష తీసుకోవడానికి గ్రామంలోనికి రాలేదు అలాగే మా ఇంటికి కానీ రాలేదు అందుకే స్వయంగా నేను ఇలా ద్వారకామాయి వద్దకి వచ్చాను అనగా ఇంతలో సాయి నీవు మరలా డబ్బు తీసుకొని వచ్చావా ఎందుకు అని అంటారు వెంటనే అతను సాయి నేను చెప్పాను కదా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని సాయికి నమస్కరిస్తారు వెంటనే సాయి నవాజ్ రా అని అలా అతన్ని ఆహ్వానిస్తారు వెంటనే అతను చాలా సంతోషంగా లోపలికి వచ్చి సాయితో మాట్లాడుతూ ఉండగా సాయి ఎలా ఉన్నావు ఏమిటి విషయాలు అని పలకరిస్తారు వెంటనే అతను సాయి నేను ఇక్కడికి చాలా సంతోషంగా వచ్చాను నా దగ్గర ఈ నెల ఖర్చులన్నీ పోను ఒక అన డబ్బులు మిగిలాయి అందుకే వెంటనే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని మీకు సమర్పించాలని వచ్చాను నేను ఈ అనాని మీకు సమర్పించినట్టయితే నా యొక్క బాధ్యత కూడా తీరిపోతుంది అని అంటారు వెంటనే సాయి ఎందుకు నీవు దాన్ని సమర్పించాలనుకుంటున్నావు అని అడుగుతారు వెంటనే అతను సాయి ఇక్కడికి ఎవరైనా ఆకలితో వస్తే వారిని మీరు ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి పంపరు వాళ్ళకి కావాల్సిన భోజన ఏర్పాట్లు చేస్తారు అంటే ద్వారకామాయికి అంతా మేలు జరుగుతుంది ద్వారకామాయికి వచ్చే మనుషులకి కూడా భోజనం అందుతుంది అందుకే నేను ఈ అనాతో ఎవరికి ఏమీ ఉపయోగం చేయలేను అంటే ఎంతో కొంత వచ్చిన దాంతోనే సహాయం చేయగలను అదే మీరైతే ఇక్కడ జరిగే పనుల్లో దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి నలుగురికి ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం అందుకే నేను ఈ అనాన్ని మీరు ఇక్కడ ఉపయోగించే భోజనంకి ఏవైతే సరుకులు అలాగే మిగతావి ఉంటాయో వాటి కోసం మీరు ఉపయోగిస్తారని దీన్ని నేను ఈ రోజున ఇవ్వడానికి వచ్చాను సాయి నా దగ్గర ఇక ఎటువంటి సంపాదన లేదు ప్రస్తుతానికి నేను ఇవ్వగలిగిన దాన్ని నా స్థాయికి తగ్గట్టుగా మీకు ఇవ్వడానికి వచ్చాను మీరు ఇక్కడ వచ్చే పేదవాళ్ళందరికీ సహాయం చేస్తారు కదా నా జీవితంలో నేను చేయదగింది చేయాలి అని నేను అభిప్రాయపడుతున్నాను అనగా ఇంతలో దినాది మాటలు విని నువ్వు అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నావు నేను మంచిగా డబ్బు ఉన్న వ్యక్తిని సాయికి నేను వంద రెండు వందల రూపాయలు ఇస్తా అంటేనే తీసుకోవడం లేదు అటువంటిది నీవు పేదవాడివి కేవలం అనా ఇస్తానంటే దాన్ని సాయి తీసుకుంటారా అనగా వెంటనే సాయి దీని అనాథ్ నేను తప్పకుండా అతను ఇచ్చే అనాని తీసుకుంటాను అని అంటారు వెంటనే అలా అతను ఆశ్చర్యపోతూ ఇది అన్యాయం సాయి మీరు నేను ఇస్తున్న ఇంత డబ్బుని కాదన్నారు కానీ ఇతని ఇస్తా అంటున్న పైసాని అనాన్ని తీసుకుంటా అంటున్నారు అసలు అతనికి నాకు మధ్య ఎందుకు ఇటువంటి వ్యత్యాసం చూపిస్తున్నారు అసలు మీరు ఇలా చేస్తారని నేను అసలు ఒప్పుకోలేదు నాకు ఇది చాలా అన్యాయంగా అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి నవాజ్ చూడు అక్కడ రెండు మట్టి పాత్రలు ఉన్నాయి కదా వాటిని ఇటు తీసుకొనిరా ఒకసారి అని అంటారు వెంటనే అతను అలా అక్కడ ఉన్న మట్టి పాత్రలని తీసుకువచ్చి కూర్చుంటారు వెంటనే సాయి చూడు దినానాథ్ నీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో దాన్ని ఒక దానిలో నింపు అలాగే నవాజ్ నీవు కూడా నీ దగ్గర ఉన్న అనాని దానిలో పెట్టు అని అంటారు అందులో దినానాథ్ చాలా సంతోషంగా సాయి ఈ మట్టి పాత్రల్లో పెట్టిన డబ్బులని మీరు స్వీకరిస్తారా అనగా సాయి హా అని అంటారు అతను సాయి కనీసం ఎప్పటికైనా మీరు తీసుకోవడానికి అంగీకారం తెలిపారు నాకు అదే చాలు అని చాలా సంతోషంగా తన దగ్గర ఉన్న ఆ యొక్క సంచిని తెరిచి తర్వాత ఆ యొక్క మట్టి పాత్రల్లో డబ్బులు పెట్టడం మొదలు పెడతాడు ఒక్కసారిగా అతను ఒక గుప్పెడు డబ్బులు పెట్టినప్పటికీ ఒక్క నాణం మాత్రమే ఉంటుంది మిగతాయి మాయమైపోతాయి వెంటనే అతను కంగారు పడిపోతూ సాయి ఏమిటిదంతా అనగా వెంటనే సాయి చూడు నీవు ఇందులో డబ్బులు పెట్టు పెడుతున్నది నీవు అక్కడ ఏం జరుగుతుంది అనేది నీకే కనిపిస్తుంది దానిలో నన్ను అడగడానికి ఏముంది అని అంటారు వెంటనే అతను అలా డబ్బులు మొత్తాన్ని పెడుతూ ఉంటాడు ఒక్కసారిగా మాయమైపోతూ ఒక్క నాణం మాత్రమే మిగులుతూ ఉంటాయి రెండు మూడు సార్లకి వెంటనే తన సంచి మొత్తాన్ని ఆ యొక్క మట్టి పాత్రల్లో కుమ్మరిస్తాడు ఆ మట్టి పాత్ర నిండిపోతుంది అయినప్పటికీ కూడాను అలా ఒక్క నాణం మాత్రమే మిగలడంతో అతను కంగారు పడిపోతూ తన శరీరం మీద ఉన్న బంగారు ఆభరణాలు ఉంగరాలు చైన్లు వాటన్నిటినీ కూడా తీసి అందులో ఉంచుతాడు అయినప్పటికీ కూడాను ఒక్క నాణం తప్ప మిగతావన్నీ మాయమైపోతాయి వెంటనే అతను సాయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అలా ఆందోళన పడిపోతూ ఉంటాడు ఇంతలో సాయి నవాజ్ ఇప్పుడు వంతు నీవు తీసుకువచ్చిన అనాని ఆ యొక్క మట్టి పాత్రలో పెట్టు అనగా వెంటనే అతను ఆ యొక్క అనాన్ని అందులో ఉంచుతాడు అందులో పెట్టిన అన ఒక్కసారిగా అలా వెండి నాణాలుగా ఒకటి రెండు అలా ఆ యొక్క పాత్ర నిండా అవుతాయి వెంటనే అది చూసిన దినానాథ్ కంగారు పడిపోతూ ఇదేలా సంభవం అని ఆశ్చర్యపోతూ ఉంటాడు నవాజ్ కూడా సాయి ఏమిటిదంతా అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ఇంతలో సాయి చూడండి ఇప్పటికైనా మీ ఇద్దరికి మధ్య వ్యత్యాసం అర్థమైందా అని అడుగుతారు వాళ్ళ ఇద్దరూ ఏమీ అర్థం కాకపోవడంతో సాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేది మాకు తెలియడం లేదు దయచేసి వివరించండి అని అడుగుతారు వెంటనే సాయి ఇప్పుడు ఏం జరిగింది అనేది మీ కళ్ళ ముందు మీకే కనిపిస్తుంది కదా మనం మంచి ఉద్దేశంతో ఏదైనా దానం చేస్తే అది రెట్టింపు అవుతుంది అలా కాకుండా మన దగ్గర ఉంది అని దాన్ని అలా దానం చేసే ప్రయత్నం చేస్తూ గర్వపడితే అది ఎప్పటికైనా తరిగిపోతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే దిననాథ్ నీ దగ్గర ఉన్న వాటన్నిటినీ నీవు అలా ఇవ్వాలి అని ఆశపడుతున్నావు కాబట్టే నీవు ఆ యొక్క డబ్బుని గర్వంతో పెడుతున్నావు అందుకే ఆ డబ్బు అలా మాయమైపోయింది ఇతను పెట్టే డబ్బు ఒక్క అనా అయినా కూడా సంతోషంగా నలుగురికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో పెడుతున్నాడు కాబట్టి అద అలా రెట్టింపు అవుతుంది అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ